హాయ్ వెల్కమ్ టు నైన్ ఏం ట్రేడింగ్ బీ స్మార్ట్ అని అందరూ అంటూ ఉంటారు కదా ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ కూడా స్మార్ట్ అవుతున్నాయి అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము జనరల్ గా ఒక పాయింట్ చెప్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే డూ ట్రై టు డూ మ్యూచువల్ ఫండ్స్ అది ఎస్ఐపి మోడ్ లో అవ్వచ్చు లమ్సం మోడ్ లో అవ్వచ్చు సేవింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి లేదు మ్యూచువల్ ఫండ్స్ వద్దు అనుకుంటే మీకు ఎఫ్డీస్ ఉన్నాయి ఆర్డీస్ ఉన్నాయి గోల్డ్ బాండ్స్ ఉన్నాయి ఎనీ పాయింట్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి లేదు మన స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్కి స్టాక్స్ పిక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనము మ్యూచువల్ ఫండ్స్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ గురించి మాట్లాడుతున్నాం ఇది చాలా మందికి తెలియదు చాలా గ్రో కూడా అవుతుంది అది ఏంటని చెప్పి క్లియర్ కట్ గా ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో ఇంకొకటి డిస్క్లైమర్ ఇస్తున్నా మేము ఈ వీడియోలో ఏదైనా ఫండ్ గురించి మెన్షన్ చేస్తే ఏదైనా మ్యూచువల్ ఫండ్ అనే ఒక పేరు తీసుకుంటే అది మేము ఎగ్జాంపుల్కే తీసుకుంటున్నాం మీరు డైరెక్ట్గా వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేయకండి బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సజెస్ట్ మేము సెబీ రెజిస్టర్డ్ కాదు అండ్ మేము ఇక్కడ ఏది చెప్తున్నా మీకు ఎడ్యుకేషనల్ పర్పస్కే చెప్తున్నా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డూ కన్సల్ట్ యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే అందరికీ బాగా తెలిసింది అండ్ పీపుల్ ఎక్కువగా ఎస్ఐపి మోడ్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా ఈ మ్యూచువల్ ఫండ్స్లో మన ఫినాన్షియల్ గోల్స్ బట్టి వేరియస్ టైప్ ఆఫ్ ఫండ్స్ నుంచి ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము రీసెంట్ ఇయర్స్ లో కొత్తగా స్మార్ట్ మనీ ఫండ్స్ అనేసి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ తీసుకొస్తున్నారు ఫర్ బెటర్ రిటర్న్స్ అవి ఏంటి అండ్ ఎలా హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకుందాం ఈ వీడియోలో సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అనేది హై ప్రాబిలిటీతో ఉంది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఆఫర్ చేసే ప్లాన్స్ లైక్ లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ ఫార్మా ఆటో ఇన్ఫ్రా ఫండ్స్ అనేది ఉంటది కదా బట్ ఈ ప్లాన్ లో ఏంటి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి సెలెక్ట్ చేసేవాళ్ళు విచ్ ఈ ఫాలోడ్ ఎవ్రీవేర్ దీనే మనము ప్యాసివ్ ఫండ్స్ అని అంటుంటాము అందరూ ఇప్పటి వరకు చేస్తున్నదే ఈ పాసివ్ ఫండ్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయటానికి ఆ పర్టికులర్ స్టాక్ యొక్క స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ అంటే వాల్యూ కానీ మొమెంటమ్ని కానీ క్వాలిటీని కన్సిడర్ చేస్తూ క్రియేట్ చేసే ఫండ్నే యాక్టివ్ ఫండ్ ఆర్ స్మార్ట్ ఫండ్ అని కూడా అంటారు సింపుల్గా చెప్పాలి అంటే ముందు నుంచి వస్తున్న ప్యాసివ్ ఫండ్స్ కి ఒక వాల్యూ అడిషన్ స్మార్ట్ ఫండ్స్ అనే చెప్పాలి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యూస్ చేసే కీ మెట్రిక్స్ ఉంటుంది కదా పీఈ రేషియో కానీ పీబీ రేషియో డివిడెండ్ డీల్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తూ స్టాక్స్ పిక్ చేస్తారు ఈ స్మార్ట్ ఫండ్ పోర్ట్ఫోలియోస్లో అసలు ఈ స్మార్ట్ ఫోన్స్ లో ఏమి కన్సిడర్ చేస్తారు ఇక్కడ చూద్దాం మేజర్ గా మనకి త్రీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తారు ఏంటి అంటే వాల్యూ మొమెంటం క్వాలిటీ వాల్యూ అనే ఫ్యాక్టర్ లో ఏ మెట్రిక్ కన్సిడర్ చేస్తారు అంటే వాల్యూ అనే ఫ్యాక్టర్ లో పిబి రేషియో పిఈ రేషియో డివిడెండ్ ని కన్సిడర్ చేస్తారు అదే మొమెంటం అనే ఫ్యాక్టర్ లో ఏం చేస్తారు హిస్టారికల్ ఆల్ఫా చూస్తారు పాయింట్ టు పాయింట్ పాస్ రిటర్న్స్ ని కూడా చూస్తారు మెయిన్ గా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్వాలిటీ ఫ్యాక్టర్లో కన్సిడర్ చేసే మెట్రిక్స్ ఏంటి అంటే ఆర్ఓఈ కానీ ఆర్ఓసీఈ క్యాష్ ఫ్లోస్ కానీ ఫినాన్షియల్ లీవరేజెస్ ఎర్నింగ్ స్టెబిలిటీ డివిడెండ్ గ్రోత్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేస్తారు మీకు నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఫ్యాక్టర్స్ కానీ మెట్రిక్స్ పైన డౌట్ ఉంటే లేదు ఇది మేము ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే కమెంట్ చేయండి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి పెడతాను వీటిని అన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము ఎడల్ వైజ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేసి ఒకటి ఉంది ఈ ఫండ్ వాళ్ళు మిడ్ క్యాప్ స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఫండ్ డెవలప్ చేస్తారు ఇదొక ప్యాసివ్ ఫండ్ ఎందుకంటే ఇక్కడ స్టాక్స్ ఆర్ పిక్డ్ బై దేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మాత్రమే కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇంకొక ఫండ్ ఉంది సేమ్ హౌస్ నుంచి ఇంకొక ఫండ్ ఉంది ఏంటి అంటే ఎడల్ వైజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ మొమెంటం ఫిఫ్టీ ఇండెక్స్ అంటారు ఈ ఫండ్ లో నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ ఇండెక్స్ లో నుంచి ఫిఫ్టీ స్టాక్స్ ని మొమెంటం పారామీటర్స్ యూజ్ చేసి ఫిల్టర్ చేసుకుని ప్లాన్ రెడీ చేస్తారు ఇంకొక ఫండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మోతిలా లోస్వాల్ నిఫ్టీ టూ హండ్రెడ్ మొమెంటం థర్టీ ఇండెక్స్ అంటారు ఈ ఫండ్ లో నిఫ్టీ టూ హండ్రెడ్ ఇండెక్స్ నుంచి థర్టీ స్టాక్స్ మొమెంటమ్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఫండ్ ఒక పోర్ట్ఫోలియో కరైవ్ అరైవ్ అవుతారు ఫర్ ద రికార్డ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి పైన చెప్పిన ప్లాన్స్ ఆల్మోస్ట్ మనకి ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చాయి ట్వంటీ ట్వంటీ త్రీలో లో సరే ఈ స్మార్ట్ ఫోన్స్ అని అడగచ్చు మార్కెట్స్ లింక్డ్ రిటర్న్స్ ఆ డైనమిక్ అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం వేరీ అవుతూ ఉంటది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఆల్ యాక్టివ్ ఫండ్స్ అవుట్ ఫండ్స్ అనే చెప్తా ఇక్కడ ప్రతి ఫండ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది కానీ అవుట్ పర్ఫార్మెన్స్ తో పాటు ఇది ఇంకొంచెం అడిషన్ రిటర్న్ అనే క్వశ్చన్ ఎంత వెళ్ళినా కూడా మన మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్ ఓరియంటెడ్ అంటే క్లియర్ కట్ గా రిస్క్ ని మిటిగేట్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి మనకి బుల్ రన్న బేర్ రన్ అనే ఒక పాయింట్ మనకి యావరేజ్ మాత్రమే చూసుకుంటాం క్లియర్ గా గుర్తు పెట్టుకోండి ఇదో ఒక పాయింట్ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేది లో రిస్క్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకునే కదా సో ఇక్కడ కూడా వాళ్ళు లో రిస్క్ ప్రొఫైల్ నే మెయింటైన్ చేస్తారు ఈ కాన్సెప్ట్ తో ఇందాక చెప్పిన ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నాం కదా వాల్యూ క్వాలిటీ మొమెంటం అని ఇవే కాకుండా కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు లైక్ ఈక్విటీ వెయిట్ కానీ లో వాలటాలిటీ కానీ ఆల్ఫా లాంటివి కానీ వీటిల్లో ఎయిదర్ సింగిల్ ఫ్యాక్టర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తో కూడా ఫండ్ డిజైన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ఇవన్నీ కన్సిడర్ చేయాలనే ఒక పాయింట్ డిపెండ్స్ ఆన్ దెమ్ ఎవరైతే ఫండ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర డిపెండ్ అయింటది యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఫిఫ్టీ సిక్స్ స్మార్ట్ మనీ ఫండ్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈస్ ఎవాల్వింగ్ డే బై డే ఈ స్మార్ట్ ఫండ్ కాన్సెప్ట్ ని వెరీ న్యూ టు ఇన్వెస్టర్స్ అండ్ ఫ్రాంక్లీ చాలా మందికి తెలియదని కూడా అనుకుంటున్నా కోట్మీ ఫెమ్ రాంగ్ యాజ్ ఎన్ ఇన్వెస్టర్ ఇట్ ఈస్ బెటర్ టు అలకేట్ సర్టైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివ్ ఫండ్స్ టేక్ స్మార్ట్ డెసిజన్స్ అండ్ లెట్ యూ మనీ గ్రో స్మార్ట్ మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా స్మార్ట్ రిటర్న్సే ఇస్తుంది ఇలాంటి కంటెంట్ వీడియో కావాలంటే మీరు క్లియర్ కట్ గా కమెంట్ చేయండి డెఫినెట్లీ డూ ఆల్ ద వీడియోస్ యాజ్ వెల్ సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ కీప్ సపోర్టింగ్ అస్ టేక్ కేర్ ట్రేడ్ సేఫ్ అండ్ ఇన్వెస్ట్ సేఫ్